Avira Women's Day Special Offer 50% off on IUI IVF valid till 8th March. రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రేషన్ కార్డులో కొంతమంది పేర్లు తొలగించే అవకాశం ఉంది. అలాగే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. బోగస్ రేషన్ కార్డులు ఏరివేయడానికి ప్రభుత్వం రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణలో గత 6 నెలలుగా రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్ కార్డుదారులు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకున్నారు. డీలర్ వద్దకు వెళ్లి రేషన్ కార్డు నెంబర్తో పాటు ఆధార్ నెంబర్ చెప్పాలి. ఆ తర్వాత వేలిముద్ర ఇవ్వాలి. దీంతో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఫిబ్రవరి 27 వరకు తెలంగాణలో 75% రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి 29 గడువు ముగిసింది. దీంతో రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోలేని వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించనున్నారు. కొన్ని రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా ఈకేవైసీ చేసుకోలేదు, వీటిని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో 5 సభ్యులు ఉన్నారు. ఇందులో 3 సభ్యులు ఈకేవైసీ చేసుకున్నారు, మిగతా వారు చేసుకోలేదు. దీంతో ఆ 2 పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించే అవకాశం ఉంది. అలాగే ఓ రేషన్ కార్డులో అదే 5 సభ్యులు ఉన్నారనుకుంటే ఏ ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోకుంటే ఆ రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంగా చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేశారు. వీరంతా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు.